గులాబ్ జామున్ సాంబార్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్ లో గులాబ్ జామున్ పౌడర్ తీసుకుని కొన్ని పాలు పోసి చక్కగా కలిపి దాంట్లో రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో క్యారెట్ తురుము అలాగే కొబ్బరి తురుము కొంచెం అంత సాంబార్ పొడి కొంచెం ఉప్పు వేసి చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని గులాబ్ జామున్ మిశ్రమంలో చక్కగా స్టఫింగ్ చేసుకోవాలి. అలా గుండ్రంగా చేసి కొంచెం వేడి నూనెలో మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపుకి ఆవాలు, ఎండిమిర్చి, జీలకర్ర, చిట్టి ఉల్లిపాయలు, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి చక్కగా వేగిన తర్వాత చింతపండు రసం, సాంబార్ పొడి, ధనియాల పొడి, కారం కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అందులో వేసి ఉప్పు, బెల్లం కూడా వేసి చక్కగా మరగనివ్వాలి. మంచి సువాసన బయటకు వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లు వేసి మనం ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ కట్టేసి వేడి వేడిగా ఈ గులాబ్ జామున్ సాంబార్ వడ్డించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.